74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలోని పలు చోట్ల స్థానిక ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీయ నాయకులు ఎందరో మహానుభావులు అందించిన స్ఫూర్తితో స్వతంత్ర ఫలాలను అందిపుచ్చుకుని సమసమాజ స్థాపనకు పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయం దగ్గర వినికిడి లోపం గల 7 విద్యార్థులకు వినికిడి మిషన్లు అందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పెనుమత్స చిట్టిరాజు, ముమ్మిడివరం మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పెయ్యల భూలక్ష్మి చిట్టిబాబు, ఎస్ఐ నాగార్జున పలువురు పాల్గొన్నారు. ఓరిగించవలసిందిగా కోరుతున్నా. వారికి చెప్పినట్లయితే మన భారతదేశాన్ని స్వార్థంతోనూ కొంతమంది స్వార్థపరులు వాళ్ళ అవినీతి రహితంగా మనం చేయాలి కాబట్టి వాళ్ళ స్వార్థం కోసం కొంతమంది పనిచేశారు. ఇప్పుడు వరకు అవన్నీ కూడా పక్కన పెడతాం. మనందరం కూడా ఇవాళ కరోనా వచ్చిన తర్వాత ఎవరు ఎప్పుడు పోతామో తెలియని పరిస్థితులు అంతే కదా. కరోనా వచ్చింది ప్రపంచం అంతా కూడా ఇవాళ ఎప్పుడు ఎవరు చనిపోయే పరిస్థితి తెలియని పరిస్థితి ఉంది కాబట్టి ఉన్నంతకాలం మన కుటుంబాల కోసం మనం అందిస్తూనే మన దేశం కోసం కూడా, ఎందుకంటే మన కోసం స్వతంత్ర పోరాటం వాళ్ళు ప్రాణాలు సైతం వాళ్ళ ఆస్తులు సైతం త్యాగం చేశారు కాబట్టి వాళ్ళ కన్న కళలు భారతదేశం ఇది కాదు ఇంకా బాగుంటుందని ఊహించారు. ఎందుకంటే 74 అయినా మన దేశం ఇంకా అట్టడు స్థాయిలో ఉంది. దాన్ని మార్పు చేయాలంటే మన అందరం కూడా ఒక గొప్ప సంకల్పం ఉంది ఇవాళ మనం తీసుకోవాలి. ఓకే, మనం అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ మనం చేసి పెడదాం. ఓకేనా, మన ముఖ్యమంత్రి గారి ఆశయాలకు అనుగుణంగా మీరు అందరూ పనిచేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను.